ఎవడుంది నీకు? నాకు ఏ పాట ఉంది అనుకుంటున్నావు? ఆరేపురాల భూమి నాకు, ఆరేపురాల భూమి నాకున్నది. ఆరేపురాల భూమి లోపల నేను ఎర్రదొక్క భూమి కాబట్టి, ఎర్రశోక భూమి కాబట్టి మొత్తం అరేపించి దాన్ని నాటి వేపించి, దాని వేపించిన బీఆర్ తెప్పించి, బీఆర్ నర్సు వేపించి, అడగడం లాకం రప్పించి ఆరేపించి వరేపించి కాటం పెట్టి కాటంలో పెట్టి కాలు పెట్టాలంటే ఈ ఊరు లోపం మొత్తం వస్తాయి. తొక్కుంట తొక్కుంట పోతే నా పొలం ఎవరికైనా కలిగే దొరికింది వ్యవసాయం చేయాలి పోతే సేపు రాదు. మళ్ళా పొరి మీద పొరి వేసుకుంటుంది, ఈ దాకా వచ్చింది కదా. అరే ఉన్నదిగా అందరి పంచక 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 పంచి పెట్టాగా ఉత్త పదమూడు మిగిలింది. పదమూడు ఎకరాలు మిగిలితే నాకు కారు పెట్టింది. ఆరిటకేరి ఇంకొక ఏడు ఉంటాయి కదా, ఇంకొక కారు నా తోడ పెట్టించింది. ఈ ఆరు ఆరు మిగినాక ఒక్కొక్కటి ఉండదు కదా ఎకరం. ఆ ఒక ఎకరం అంటే వరకు సూపర్ మరి గారికి ఇచ్చింది. ఇక వాడు వాడు ఏమన్నా నాకు అవసరం లేదు. నా అయ్య తల్లిదండ్రి గర్భారం ఇద్దరు కొడుకులో పుట్టాం. అంటే ఏదో ఇద్దరికి సరసమైన ఉండదు. ఉంటది అవునేమంటాం ఉంటారు ఉంటారు. నా పొలం ఆ అంటే ఆ అంటుందో విగ్రహాలు మొదలు తినడానికి మొత్తం పొలంలో చేస్తున్నాం. తినదాక పోతే పొలంలో పని చేసుకుంటున్నాం, పొలం పని చేసుకుంటున్నాం. పని చేసుకోవాలి మంచి దాదాపు అందరూ దొరుకుతుంది. నాటు కొట్టుకుంటుంది, నాటు కొట్టుకోడు, మూట కొట్టుకోడు, ఆటం కొట్టుకోడు, తొక్కులు పడితే నా పొలం చేతి దొరకది. నేను ఒక్కరిని పుట్టినా నాకు పెద్దవాళ్ళ నాలుగు ఎప్పుడు భూమి మంది ఉపయోగించండి. దానికి అది ఆరు పెట్టింది, అక్కడ ఆరే పెట్టింది. నాకేమన్నా జ్యేష్ఠ పాలకి నాలుగు ఎప్పుడు ఎక్కువ ఇచ్చినా, యాభై తోడ బంగారం ఎక్కువ ఇచ్చింది. లోకం అంత దొక్కుంటే నా పొలం అంత ఖరాబ్ అవుతుంది. నేను ఒక్కడే పుట్టినా నాకేమన్నా ఎక్కువ భూమి ఇచ్చినా తారే ఎప్పుడు ఇచ్చింది కదా. నా తోడ పుట్టే తమ్ముడు ఇంకోళ్ళు లేడా, చంద్రశేఖర మారా లేడా తమ్ముడు. నా యొక్క తమ్ముడు ఉన్నాడు కాబట్టి నా తమ్ముడికి దగ్గర పోయి వాళ్ళు చేద్దా తమ్ముడిని పెట్టుకోమని. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ నేను సర్పంచ్ కింద పోటీ చేస్తా అనుకుంటున్నా. అదే గుర్తు తెలియనా, నా గుర్తు చెప్పు గుర్తు ఓటేస్తారేమో నేను ఆశపడుతున్నా. సర్పంచ్ పెండాన్ని ఎంపీటీసీ చేస్తా అనుకుంటున్నాను, దాని గుర్తు చెప్పన్నా. అంటే మాకు మెజార్ట్ రాదా, వారి బంపర్ మెజార్టీ కదా నేను అనుకుంటున్నాను. ఆయన ఒక్కడిని పుట్టినా నాకు తొలగుట్టి అనుకోలేడా మార్చేలా పెట్టుకోమా. తొక్కుడు తొక్కు తోని మలవ పేరు మీద తినుకుంటా వారేసుకుంటా ఓటు మటన్ ముక్కలు ఊరు ముక్కలు అన్నం ఏది అనుకుంటుంటే ఉంటుంది పంప. మళ్ళా పేరు తినుకుంటా పోలేదు. నేను ఒక్కడిని ఉన్నా మరి ఆయన అది లేడా నాకేమైనా చెట్ట పాల కింద పది ఎకరాలు ఎక్కువ వచ్చిందా, అతని బంగారం ఎక్కువ వచ్చిందా. నాగొక్కడి ఆయన పెట్టుకోబోదు, నాగొక్కడి ఎక్కువ ఇస్తే ఆ జనాలు పెట్టుకోబోదునా. ఓ భయపడే తమకు ఉంటుంది దిక్కుండా చెప్పకపో, భయపడే తమకు కట్టింది కాదు కదా చోటు దిక్కులేదు వాళ్ళకని. ఆ
చేసుకోవాలి పెద్ద కొడుకు దానం చేయకపోతే చిన్న కొడుకన్నా.